రైట్ రైట్ సతీష్ నెక్స్ట్ ఇక బాబు నెక్స్ట్. గారు ఉన్నారండి. ఓకే యా రంగబాబు. ఓకే మొత్తం రంగబాబు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 స్థానాల్లో కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 12 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. రెండులో వస్తే మరి ఎటు అటు ఇటు వచ్చినా కానీ ఏదైనా 12 స్థానాల పైన సార్ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం కీ ఫ్యాక్టర్ సార్ సీఎం అదే అంటే అభ్యర్థి మొత్తంగా కలిపి 3 స్థానాలు 4 స్థానాలు వస్తాయి అనేటువంటి 34 నాలుగులో స్థానాలకి 4 స్థానాలు వైసీపీకి వచ్చేటువంటి అవకాశం, 30 స్థానాలు కూటమికి కూటమికి వచ్చే ఎడ్జ్ కనపడుతూ ఎడ్జ్ ఉంది. అంటే దాదాపు 88 ల్యాండ్ మార్క్ అధికారంలో రావడానికి. రావడానికి అందులో మరి 30 స్థానాలు అక్కడే వచ్చేస్తే సో మరి కూటమికి ఇంకా మిగతా 58 అనేది ఎడ్జ్ కదా. యా సార్ 58 అనేది చాలా ఈజీ సార్. ఓకే రంగబాబు ఉన్నారా, జాయిన్ అయ్యారా? లేకపోతే పర్లేదు. వైజాగ్ శ్రీనివాస్. ఓకే శ్రీనివాస్ అయిపోయింది వైజాగ్. వైజాగ్ శ్రీనివాస్ అయిపోయింది సార్. ఓకే ఓకే సార్ నెక్స్ట్ శ్రీనివాస్ ఉన్నాడా? శ్రీనివాస్ ఉన్నాడా? యా శ్రీనివాస్ ఉన్నాడు సార్. యా శ్రీనివాస్ ఏంటి? యా గుడ్ ఈవినింగ్. ఏంటి ఎట్లా జరిగింది పోలింగ్ సరళి, ఎలాంటి అంచనా వేసుకోవచ్చు? వైజాగ్లో చూస్తే విశాఖపట్నంలో కూటమికి 8 స్థానాలు, వైసీపీకి 2 స్థానాలు, ఫైట్లో 5 స్థానాలు ఉన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇంకా కూడా ఆ 5 కూడా కూటమి వైపే ఎక్కువగా ఉన్నట్లుగా ఆ ఓటింగ్ జరిగినటువంటి పర్సంటేజ్ని బట్టి చూస్తే అట్లా అనిపిస్తుంది. ఏంటి ఆ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఎలా చెప్పొచ్చు అంటావు? ఖచ్చితంగా సార్, గతం కంటే ఇప్పుడు ఓటింగ్ సరళి కూడా పెరిగింది. సుమారు 60% పైగా 3 జిల్లాల్లో కూడా, అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓటింగ్ నమోదైన పరిస్థితి, వర్షంలో కూడా గిరిజన ప్రాంతంలో అయితే వర్షంలో కూడా ఓటర్లు వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించిన పరిస్థితి. అయితే నెక్స్ట్ నెక్స్ట్ మీరు చెప్పినట్టు కూడా 2 స్థానాలు అరకు పాడేరులో కొంత ఎడ్జ్ వైసీపీకి చూపించినప్పటికీ కూడా ఈ 8 స్థానాలతో పాటు మరిన్ని పెరిగే అవకాశం ఉంది సార్. పూర్తిగా కూడా అనకాపల్లి జిల్లాలో కానీ వైజాగ్ జిల్లాలో కానీ అత్యధిక ఎక్కువ స్థానాలు అయితే కానీ కూటమి గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే విశాఖపట్నానికి రాజధాని కావాలా వద్దా అనే అంశం మీద ఇక్కడ ఎలక్షన్ జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజధాని వద్దు, ఇక్కడ విధ్వంసం వద్దు అనే, ఓన్లీ అమరావతి ముద్దు అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎలక్షన్ జరిగింది. కాబట్టి 100% ఎంపీ స్థానాలు కూడా అంటే కూటమి అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. అక్కడ సీఎం రమేష్ కావచ్చు, ఇక్కడ శ్రీభరత్ కావచ్చు. అలాగే అదే విధంగా చూసుకుంటే విశాఖపట్నంలో పూర్తిగా భీమిల్ నియోజకవర్గం తీసుకున్నాం సార్. అక్కడ ఋషికొండ ప్రాబ్లం జరిగింది కాబట్టి ఆ భీమిల్ నియోజకవర్గంలో శ్రీనివాస్ శ్రీనివాస్ అదేవిధంగా టోటల్ గా చూసుకుంటే ఓటు ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా అయిందా? ఓటు ట్రాన్స్ఫర్ అవటం వలన బలము పర్ఫెక్ట్ గా పనికొచ్చింది అనుకోవచ్చా? వైసీపీ ఓటమికి అది బలమైనటువంటి కారణమేనా? అదే కారణమా? ఖచ్చితంగా సార్, 100% ఓటు ట్రాన్స్ఫర్ కూడా జరిగింది. మొదట్లో అయితే ఈ కమలంపు గుర్తు గిరిజన గ్రామాల్లో వెళ్తాదా వెళ్దాని కొంత సందేహం ఉండేది. ఆ సందేహం పూర్తిగా నివృత్తి అయి పూర్తిగా కూడా కమలం గుర్తుకు కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే గాజు గ్లాస్ గుర్తుకు కూడా ఇక్కడ, ఎందుకంటే ప్రధానంగా 4 సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో. వాళ్ళకి కూడా గాజు గ్లాస్ గుర్తు ఎంతవరకు ప్రమోట్ చేస్తుంది, అంత సైకిల్ గుర్తు నడుస్తుంది కదా అనుకున్నారు స్టార్టింగ్ లో. అదేమి లేస్తారు, ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో, వ్యతిరేక ఓటును చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను చెప్పారో, అది పూర్తిగా జరిగినట్టే మనం భావించవచ్చు. ఈ గాజు గ్లాస్ కూడా సాలిడ్ గా ఎవరైతే చేయాలనుకున్నారో కూటమి అంతా కూడా కలిపి చేసింది. ఎక్కడ లోపాయికారిగా పాలిటిక్స్ కానీ ఇంటర్నల్ వాళ్ళ కూటమిలో ఇబ్బందులు కానీ ఏమీ తలెత్తకుండా 3 పార్టీలు కూడా ఖచ్చితంగా కూడా వైసీపీని సాగనంపాలి, మన కూటమి గెలవాలనే ఉద్దేశంతోనే వాళ్ళంతా పనిచేసుకున్నారు. సాదా సీదాగా కూడా చాలా సాంప్రదాయంగా పద్ధతిగా వాళ్ళ వాళ్ళకి చిన్న చిన్న వైషమ్యాలు ఉన్న పెద్దలు తీసుకొచ్చి కూర్చోబెట్టామని సెట్ చేసి 100% గెలుపు దిశగానే పనిచేశారు. ఎవరైతే బీజేపీకి వేయాలో బీజేపీకి వేశారు, ఎవరైతే గాజు గ్లాస్ వేయాలో గాజు గ్లాస్ వేశారు. ఇక్కడ కామన్ గా కూడా టీడీపీ వేవ్ నడుస్తూ ఉంటది. సైకిల్ గుర్తు మీద ఇక్కడ జనం ఫస్ట్ నుంచి ఆ 151 స్థానాలు గెలిచినప్పుడు ఇక్కడ 4 స్థానాలు కాబట్టి ఖచ్చితంగా ఆ టీడీపీ తాలూకా కూడా టీడీపీకి వేశారు సార్. ఖచ్చితంగా పూర్తిగా కూటమి ఎక్కువ మెజార్టీ అయితే చూస్తే ఇక్కడ కూటమికి చాలా బలంగా ఉంది. ఒకటి సీట్ తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూటమికి అన్ని విజయాలు ఉన్నాయి. విజయాలు కూడా భారీ మెజార్టీలు వస్తాయనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గంలో అయితే భారీ మెజార్టీతో నిమ్మల్ని నామనాడని ఎక్కుతారనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో నర్సాపురం నియోజకవర్గంలో అయితే కొన్ని బూత్లకు సంబంధించి బయట ప్రచారానికి నిలబడేటువంటి అధికార పార్టీ నాయకులు ఎవరో కనిపించిన పరిస్థితి కూడా ఉంది. అలాగే చూస్తే తాడేపల్లిగూడెంలో కొన్ని చోట్ల అయితే అధికార పార్టీ నాయకులు ఆ ఉక్రోషం తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ప్రతిపక్షాల మీద గొడవలు పడి దిగటైన పరిస్థితి ఉంది.
చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కొట్టు సత్యనారాయణ అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఒక బూత్లో గొడవ దిగిన పరిస్థితి కూడా కనిపించింది. అలాగ ప్రతి చోట ఒక్క ఉండిలోనే ట్రయాంగిల్ ఫైట్లో చూస్తే అక్కడ ఓకే మొత్తానికి అయితే బాగా ఇబ్బందికర తెలియట్లేదు పరిస్థితి. ఓకే ఫైట్ అయితే పర్ఫెక్ట్గా జరిగింది. ఓకే బాగా జరిగిందండి. ఓకే రైట్ అంటే వారైతే వన్ సైడ్ అండి జిల్లాలో. ఓ వారు వన్ సైడ్గా ఉంది. ఓకే రైట్ రంగబాబు. ఇక నెక్స్ట్ కృష్ణా జిల్లా మురళి ఉన్నాడా? యస్ మురళి దాదాపు